నిరుద్యోగ జీవితాలను నాశనం చేసిన వాళ్ళను ఎట్లా ఇంట్రాగేట్ చేస్తారు వాళ్ళందరూ, వాళ్ళకి ఏమేం స్కిల్స్ ఉన్నాయి? సో నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ సిబిఐ సిబిఐకి అప్పగిస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజల మీద జరిగిన ఘోరాలు అనేవి, ఈ నిరుద్యోగుల మీద జరిగిన ఘోరం అనేది బయటకు రాదు. ఇకపోతే ఇక అసలు విషయానికి వస్తాను. అసలు అంటే కేటీఆర్ గారి దానికి ఇది, తర్వాత అదే విధంగా కేటీఆర్ గారిని ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా. నిన్న మీరేమన్నారు, మేము నిరుద్యోగులకు ఈ టీఎస్పిఎస్సి పరీక్షలు ఏవైతే రద్దయినాయో వాటికి మళ్ళీ ఫీ కలెక్ట్ చేయమంటున్నారు. అసలు మీకు అవగాహన ఉన్నదా టీఎస్పిఎస్సి ఎట్లా జరుగుతుందో? ఒక్కసారి అప్లై చేస్తే మళ్ళీ ఫీ కట్టాల్సిన అవసరం లేదన్న విషయం మీకు తెలియదు? అంటే మీకు బ్రీఫ్ చేస్తున్నాడు, చక్కగా బ్రీఫ్ చేస్తున్నాడు అధికారి ఎవరు ఆయన? ఒక్కసారి అప్లై చేస్తే మళ్ళీ ఫీ కట్టడం అవసరం లేదు. మీరేదో పెద్ద ఫేవర్ చేసినట్టుగా కేటీఆర్ గారు మీరు మాట్లాడుతున్నారు. మీ ఒకసారి అప్లై చేస్తే అది టీఎస్పిఎస్సి బాధ్యత. టీఎస్పిఎస్సి తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళే డబ్బులు పెట్టుకొని టీఎస్పిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మీరేదో నిరుద్యోగులకు ఫేవర్ చేసినట్టు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు అవగాహన ఉన్నదా? సో అది ఒకటి. అదేవిధంగా అసలు ఈ మొత్తం వ్యవహారంలో టీఎస్పిఎస్సి ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఈ చర్చ అంతా టీఎస్పిఎస్సి మీద జరుగుతున్నది, లేకపోతే హైదరాబాద్ సిటీ పోలీసుల మీద జరుగుతున్నది, అంటే ఈ సిట్ మీద జరుగుతున్నది? సిట్ నుండి కానీ టీఎస్పిఎస్సి నుంచి కానీ మీడియాకి ఎందుకు మీరు చెప్పడం లేదు? ఇంత చర్చ జరుగుతూ ఉన్నది, ఎందుకు మీరు చెప్పడం లేదు? సో దాని మీద ఈరోజు మరి మేము మాట్లాడదలుచుకున్నాం. ఇకపోతే మరి ప్రవీణ్ పెన్ డ్రైవ్, సో ఇవాళ మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయి తెలంగాణ స్టేట్ ప్రవీణ్ కమిషన్ లాగా, ప్రవీణ్ అంటే నా పేరు కాదండి, అక్కడ నుంచి ప్రవీణ్, సో తెలంగాణ స్టేట్ ప్రవీణ్ కమిషన్ లాగా ఇది మారిపోయిందన్న దురదృష్టమైన పరిస్థితిలో ప్రవీణ్ పెన్ డ్రైవ్ ఈ స్టోరీ అంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ప్రవీణ్ పెన్ డ్రైవ్ చుట్టే తిరుగుతూ ఉన్నది. సో ఈ ప్రవీణ్ పెన్ డ్రైవ్ నాకు ఒక్కటే అర్థం కాదు ఏంటంటే, ప్రవీణ్ పెన్ డ్రైవ్ ఎట్లా పోయింది లోపల? ఫస్ట్ పాయింట్, అసలు ప్రవీణ్ ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఒక సెక్రటరీకి పిఏగా పనిచేసే వ్యక్తికి కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఏం పని? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఎవరి హయాంలో నడుస్తున్నది? ఇవాళ నా దగ్గర ఉండే డేటా ప్రకారం, ఇక్కడ నా దగ్గర క్లియర్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరి రోల్ ఏంటి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయబడ్డది. అనెక్సర్ 16 రూల్ 16లో దీంట్లో చాలా క్లియర్గా అప్రూవల్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ కేవలం చైర్మన్కి ఇచ్చారు అధికారాలు, కేవలం చైర్మన్కి అధికారాలు ఇచ్చిండ్రు. సో చైర్మన్కి అధికారాలు ఉన్నప్పుడు సెక్రటరీ పిఏకు ఎట్లా యాక్సెస్ వచ్చింది? దీని మీద మీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగలరా? ఫస్ట్ పాయింట్. సో ఈయన పోయిండు, ఎక్కడైనా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో కానీ లేకపోతే ప్రపంచంలో అయినా కూడా ఈ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉండే కంప్యూటర్స్ ఎప్పుడు కూడా స్టాండ్ అలోన్ ఉంటాయి, నెట్కు కనెక్ట్ కావు,